రాహుల్ గాంధీ గారు ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఉపదేశించారు. మంత్రం అని ఎందుకన్నానంటే, జనరల్గా మంత్రంతోనే కదా అద్భుతాలు జరుగుతాయి. మరి ఈయన మంత్రం ఏంటంటే, కేంద్రంలో తమ పార్టీ కనుక అధికారంలోకి వస్తే చిటికలో పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పారు. ఎలా అంటే, గురువారం రాజస్థాన్ ఎన్నికల ర్యాలీలో తమ పార్టీ పేదరికంలో ఉన్న కుటుంబం నుంచి ఒక మహిళకు 100,000 రూపాయల బదిలీ చేయడం ద్వారా, ఖటాఖట్ అంటే హిందీ యాసలో ఖటాఖట్ ద్వారా దేశం నుంచి పేదరికాన్ని తొలగిస్తుంది అని పేర్కొన్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉంటే ప్రతి ఏటా 100,000 రూపాయలు అంటే నెలకు 8,500 రూపాయలు బదిలీ చేస్తామన్నారు. న్యాయ పాత్ర పేరుతో కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన మహాలక్ష్మి పథకం కింద ప్రతి పేద కుటుంబంలోని మహిళలకు ఆర్థిక స్థిరత్వము ఆదరణ కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇదే సందర్భంలోని దేశంలోని రైతులు డిమాండ్ చేస్తున్న కనీస మద్దతు ధర, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఇక మనం కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం. అందులో ఉన్నవన్నీ కూడా దారబోస్తారు అనేది తెలుస్తోంది. వీరు ప్రచారంలో కూడా అదే చెప్పుకుంటున్నారు. భారత్లోని 70 కోట్ల మంది ప్రజల కంటే 22 మంది ఎక్కువ సంపదను కలిగి ఉన్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మరి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ సంఖ్య అటుదిట అయిపోయిందా? 70 సంవత్సరాలు వీరి ఏలుబడిలోనే ఈ దేశం వెలగబడింది కదా. మరి సో ఆ విధంగా చిటికలో పేదరికాన్ని నిర్మూలిస్తామంటున్నారు. అకౌంట్లలో డబ్బులు వేసేసి 100,000 రూపాయలు, వెనుకబడిన వర్గాలు, రైతులు, పేదల ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై మాట్లాడడం ఇష్టం లేకనే బీజేపీ దృష్టి మళ్లిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్స్, అలాగే పీఎం కేర్స్ ఫండ్, అదానీ మెగా స్కామ్ వంటి భారీ కుంభకోణాలకు మోదీ ప్రభుత్వం పాల్పడింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా అవినీతి పరులకు మోదీ వాషింగ్ మిషన్ నుంచి క్లీన్ చిట్ లభిస్తోంది. మోదీ ప్రభుత్వం ఒక అవినీతి ప్రభుత్వం, ప్రధాని మోదీ పర్యవేక్షణలోనే ఈ అవినీతి జరుగుతుందని రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఏదేమైనప్పటికీ ఈ మోదీ వాషింగ్ మిషన్ లేదా బీజేపీ వాషింగ్ మిషన్ అనేది మాత్రం విపక్షాల వైపు నుంచి ఉన్న ఒక బలమైన అస్త్రం. దీన్ని కనుక ప్రమోట్ చేసుకుంటే బాగుంటుంది. దీంతో పాటుగా వీళ్ళు ప్రమోట్ చేసుకునేది ఏంటంటే, Article 370 ఎత్తేస్తాం, పిఎంఎల్ఏ రద్దు చేస్తాము, యూసీసీని ఆమోదించము, సిఏఏను రద్దు చేస్తాము, ఎన్ఆర్సీని అప్లై చేయము, ఇలాంటి దేశానికి ఉపయోగపడే విషయాల్ని కూడా మేము చెయ్యము అని చెప్తారు చూడండి. అప్పుడు ఆటోమేటిక్గా ఈ బీజేపీ వాషింగ్ మిషన్, బీజేపీ చేసిన తప్పులు ఇవన్నీ కూడా సైడ్కి వెళ్ళిపోతాయి. ఫోకస్ చేయాల్సిన అంశాలన్నీ కూడా పక్క వెళ్ళిపోతాయి. ప్రజలు స్వాగతించే విమర్శలు చేస్తే ఆటోమేటిక్గా విపక్షం నుంచి అధికార పక్షంలోకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ అలా చేయరు కదా, ఎందుకంటే రాహుల్ గాంధీకి ఒక పేరు ఉంది, బీజేపీ బ్రాండ్ అంబాసిడర్ అని.